నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన పార్టీలోకి అగ్రనేతలు, వైసీపీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరుగా జనసేనలోకి చేరుతున్నారు. ఈ విషయంపై మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ ఒక్కొక్కరిగా మొత్తం ఖాళీ అయిపోతుంది సార్. వైసీపీలో ఉన్న అగ్రనేతలు కూడా జనసేనలోకి వెళ్తున్నారు. నిన్న బాలినేని అండ్ సామినేని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఈ విషయంపై మీరు ఎలా చూస్తారు సార్ ఈ విషయాన్ని? అంటే జనసేన కొంచెం సామర్థ్యాన్ని కూడబెట్టుకుంటుంది అనుకోవచ్చా, లేదా వైసీపీ తప్పిదాల వల్లనే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా సార్? ఎలా చూస్తారు సార్ ఈ విషయాన్ని? ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఉంటే జైలుకి వెళ్ళాలా, కేసులు, అరెస్టులు. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బయటపడితే భవిష్యత్తు తప్పించుకోవచ్చు. భవిష్యత్తు అంటే ఇవాళ జగన్తో ఉంటే భవిష్యత్తు లేదు. జగన్ను వదిలేసి బయటకు వెళ్తేనే భవిష్యత్తు అనేది ఎన్నికల ముందు చూసాం, ఎన్నికల తర్వాత చూస్తున్నాం. ఎన్నికల ముందు ఎవరైతే జగన్ను వదిలేసి బయటకు వచ్చారో అందరూ గెలిచారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వల్లభనేని, బాలసౌరి. మొదటి ఇద్దరేమో తెలుగుదేశం నుంచి ఎంపీలు అయిపోయారు. బాలసౌరి జనసేన నుంచి ఎంపీగా గెలిచాడు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అతను ఎవరు, వంశీకృష్ణ శ్రీనివాస్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు. జగన్కు దూరం అయితే గెలుస్తాం, జగన్ని అంటి పెట్టుకుని ఉంటే ఓడిపోతాం అనేది ఇవాళ ఒక నీతిగా మారిందనమాట. అంటే నిన్న మీరు అన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను ఒకే రోజు రెండు వికెట్లు టప టప పడ్డాయి. పెద్ద వికెట్లు కదా సార్. అంటే జగన్కి ఒక పెద్ద సపోర్ట్ అనుకోవచ్చు కదా మనం బాలినేని శ్రీనివాస్ రెడ్డిని. అంటే ఈ పాటికి ఆల్అవుట్ అయిపోయేది, బుడమేరు వరదలు వచ్చి ఆగినట్టున్నాయి ఈ వికెట్లు కూడా. అంతకుముందు మనం చూసాం వరదలకు ముందు టప టప 4 వికెట్లు పడ్డాయి, ఒకే రోజు 2 రాజ్యసభ వికెట్లు పడిపోయాయి. ఏది, మోపిదేవి వెంకటరమణరావు, ఆ తర్వాత బీడా మస్తాన్రావు రాజ్యసభలో గండిపడింది. ఎవరా మోపిదేవి? జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం మంత్రి పదవి త్యాగం చేశాడు, అతని కోసం జైలుకి వెళ్ళాడు. అట్లాంటి మోపిదేవే అసలు జగన్ వదిలేసి బయటకు వచ్చాడంటే, అదే రోజు 2 ఎమ్మెల్సీల వికెట్లు పడ్డాయి. ఏది, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఎవరు. అంటే ఒక్కరోజే 4 వికెట్లు టప టప పడ్డాయి. తర్వాత వరదలు వచ్చినాయి, కొద్దిగా ఆగినట్టుంది. ఇప్పుడు వరద వెనక్కి తీసేసరికి మళ్ళా నిన్న 2 వికెట్లు పడ్డాయి. ఇక రేపేం పడతాయి, ఎల్లుండేం పడతాయి. ఎందుకంటే ఇతను బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనం చూసాం నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. అసలు బాలినేని ఆయన సొంత బంధువు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న సుబ్బారెడ్డికి బావమరిది. అలాంటిది 5 ఎమ్మెల్యే గెలిచినాడు. ఏది, మాజీ మంత్రి, 2 మంత్రిగా చేసినాడు. అలాంటి బాలినేనికే జగన్ అంటే విరక్తి పుట్టిందంటే ఇంకసలు ఎవరుంటారు జగన్మోహన్ రెడ్డితో? ఇంకెందుకుంటారు జగన్మోహన్ రెడ్డితో ఎవరుంటారు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే కుటుంబంలో విరక్తి, సొంత చెల్లెళ్ళే చీపో అన్న అంటున్నారు, తల్లి చిన్నమ్మ, ఎవరు సౌభాగ్యమ్మ, వాళ్ళందరిలో వచ్చేసింది విరక్తి. అంటే జనంలో విరక్తి. ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి జనానికి దూరంగా ఉన్నాడు, పరదాలు కట్టుకు తిరిగాడు, ఆ చెట్లు నరికేశాడు. అధికారంలో ఉన్నప్పుడు అసలు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించాడు, అసలు ఎక్కడో ఉన్నాయి కళ్ళు, ఓడిపోయాడు. ఇప్పుడు జనం జగన్ని దూరం పెడుతున్నారు. ఇన్నాళ్ళు జనాన్ని జగన్ దూరం పెడితే ఇప్పుడు జనమే జగన్ని దూరం పెట్టారు. కుటుంబం జగన్ని దూరం పెట్టింది, తల్లి చెల్లెళ్ళు. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు, బంధువులు కూడా జగన్ని వెలేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం సామినేని ఉదయభాను, అతను 3 ఎమ్మెల్యే, వీళ్ళ నాన్నతో కలిసి పనిచేసినాళ్ళు, మోపిదేవి, బాలినేని, సామినేని. అంటే ఎటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్నాడు అంటే మనం చూస్తున్నాం. ఎవరైతే రాజశేఖర రెడ్డిని తిట్టారో, విజయలక్ష్మిని తిట్టారో, వాళ్ళంతా ఇప్పుడు జగన్ పక్కన కనపడుతున్నారు. బొత్స సత్యనారాయణ, మీ నాన్న ఏ రోజన్నా బ్రాందీ ముట్టకుండా నిద్రపోయాడా అని అడిగాడు ఎవరిని, షర్మిలని. ఆయన వాళ్ళ మరి బొత్స ఆయన పక్కనే కాదు, నిన్న ఓ పోస్ట్ కూడా ఇచ్చాడు,
ఎమ్మెల్సీలో క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి పారేశాడు. విజయలక్ష్మిని దారుణంగా అవమానించారు అసెంబ్లీలో వీళ్ళు. ఇప్పుడు ఆళ్ళ నాని డిప్యూటీ సీఎం, రాజీనామా చేయటం కాదు అసలు, పార్టీ కార్యాలయం ఖాళీ చేయించటం కాదు, అసలు ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్పేశాడు. ఎక్కడున్నాడు ధర్మాన ప్రసాదరావు? ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పేశాడు. అంటే ఏ ధర్మాన ప్రసాదరావుతో అయితే జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ ఘాట్లో మొన్న లిస్ట్ అంతా చదివి ఆయనే చెప్పింది, వీళ్ళందరికీ సీట్లు ఇస్తున్నా అని ప్రకటించారు. ఆ సీట్లు ప్రకటించిన ఆయన జంప్. అంటే ఎందుకింత విరక్తి, ఎందుకింత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి అనేది సమీక్ష లేదు, పోస్ట్ మార్టం లేదు. నేనేం తప్పు చేశాను? ఇప్పుడు అందరూ తప్పులు చేస్తారు, లోపాలు అందరిలో ఉంటాయి, తప్పుల్ని దిద్దుకోవాలి, లోపాలని సవరించుకోవాలి, విశ్లేషించుకోవాలి, పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎన్ని రోజులైంది? 100 రోజులైంది. ఒక్కరోజన్నా ఈ తప్పు నేను చేశాను అందుకే ఓడిపోయాను అనే మాట అతను నోటెమిటి వచ్చిందా? ఇప్పుడు 3 రాజధానులు అన్నావు, తప్పు అది తప్పు, ప్రజలు శిక్షించారు. వెంటనే ఆయన ఏం చెప్పాలి? ఈ 4 రోజుల్లోనో 10 రోజుల్లోనో మేము తప్పు చేసాం, ఇప్పుడే మా మీటింగ్ అయిపోయింది, 3 రాజధానులు మేము వెనక్కి తీసుకుంటున్నామంటే నీకెంత విలువ పెరుగుద్ది? అంటే జగన్మోహన్ రెడ్డి తన తప్పుని తను అంగీకరించనంత మూర్ఖుడు. ఇప్పుడు వరదలు వచ్చాయమ్మా నిన్న, బుడమేరు పొంగింది, బెజవాడ మునిగింది, 300,000 మంది విలవిల్లాడారే. ఆ వరదల్లో నువ్వు నిలబడితే, నువ్వు ఇచ్చిన 1 కోటి రూపాయలు ప్రకటించావే, అవన్నీ పంచావు అనుకో, పాల ప్యాకెట్లు, ఆహార ప్యాకెట్లు, ప్రభుత్వంతో సమాంతరంగా ప్రభుత్వానికి పోటీగా వీళ్ళందరూ అక్కడ జనంలో ఉండి పంచితే ఎంత మైలేజ్ వచ్చేది? వీళ్ళంతా ఇవాళ వెళ్ళిపోయేవాళ్ళ. ఎందుకు బాలనేని జనసేనలో చేరుతున్నాడు? ఎందుకు సామినేని జనసేనలో చేరుతున్నాడు? చెప్తున్నారు కదా సార్ క్లియర్, మాకు అసలు జగన్ తీరు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ పాలన నచ్చింది మాకు, మేము జనసేనతో పాటు ఉంటాం, జనసేనకు జనసేనలో ఉండి మేము ఇంకా సపోర్ట్ చేస్తాం, అన్ని బయట పెడతాం అనేసి కూడా ఒక మాట అన్నారు సార్. అంటే నా జోలికి వస్తే, ఆయన ఏమంటున్నారు, ఆయన ఏదో డబ్బుల కోసం ఏదో బ్లాక్మెయిల్ చేశాడని ఇట్లా సోషల్ మీడియా. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఒక పెద్ద శని ఏది? ఆ సోషల్ మీడియా, దానివల్లే వీళ్ళంతా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ ఇవాళ ఒక మౌంట్ ఎవరెస్ట్ లాగా ఎందుకు కనపడుతున్నాడు? కారణం ఏంటి? అతనిలో స్వచ్ఛత, అతనేంటి ఇలా అబద్ధాలు చెప్పటం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, మన స్పష్టంగా చెప్పాడు, త్యాగాలు చేశాడు, అతన్ని రెచ్చగొట్టారు అనేక సందర్భాల్లో, ఆయన అవమానించారు. వీళ్ళంత అవమానిస్తే అతనంత ధైర్యంగా నిలబడ్డాడు, అతనంత నిఠారుగా ఎదిగాడు. అంటే జగన్ని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు, పవన్ను నమ్ముకుంటేనే భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్ ఆశాకిరణంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కనపడుతున్నాడు, వరుస పెట్టారనమాట. ఇప్పుడు ఏది, కృష్ణా జిల్లా ఖాళీ, సామినేని ఉదయ్ భాన వెళ్ళిపోతే, ప్రకాశం జిల్లా ఖాళీ, ఎవరు, బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయారు. అసలు నెల్లూరు ఆల్రెడీ ఖాళీ అయిపోయింది, అసలు ఈ ముసలం పుట్టిందే నెల్లూరులో. ఆ కోటంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ మనం చూసాము. అసలు జిల్లాలకు జిల్లాలు ఖాళీ అయిపోతున్నాయి. రేపొద్దున తోట త్రిమూర్తులు కూడా జనసేనలో జరుగుతున్నాడు అంటున్నారు. అంటే ఉదయ్ భాను, అతను వియ్యంకుడు ఏదో, ఇవాళ శ్రీరంగనాథరాజు అని ఆ మాజీ ఎమ్మెల్యే ఒకటి జరిపోతున్నాడు అంటున్నారు. ఆ గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద గెలిచినాడు పోయినసారి ఎలక్షన్లో, అతను కూడా వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. అంటే ఏంటి, నీకు శ్రీకాకుళం నుంచి నీకు ప్రకాశం జిల్లా దాకా ఖాళీ. బుడమేరుకి గండ్లు పడ్డాయి పూడ్చల. జగన్మోహన్ రెడ్డి బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చకపోవడం వల్లే బెజవాడ మునిగింది. ఆ బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాడు, ఇప్పుడు ఈ పార్టీకి పడ్డ గండ్లు కూడా పూడ్చలేకపోతున్నాడు. ఏది, ప్రకాశంలో గండి, బాలినేని, నెక్స్ట్ కృష్ణాలో గండి, ఎవరు, సామినేని. ఇప్పుడు వరుస పెట్టి మనం చూసాము, విశాఖపట్నంలో వంశీకృష్ణ శ్రీనివాస్ 20 కోట్లు ఖర్చు పెట్టాడంట ఈ పార్టీ కోసం.
జీతాలు ఇచ్చాడంట. ఏది ఆ పార్టీలో పనిచేసే ఉద్యోగులకి ఓ పెద్ద 11 పేజీలు ఓపెన్ లెటర్ రాశాడు అప్పట్లో. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. ఇవాళ చక్కగా వదిలేసి వచ్చాడు. ఎన్నికలకు ముందే జగన్కి తలాక్ తలాక్ చెప్పాడు, జనసేనలో చేరిపోయాడు, గెలిచాడు. అంటే నీకు గెలుపు కావాలంటే జనసేన కావాలి, జగన్ వదిలేయాలి. నువ్వు ఫస్ట్ జగన్ వదిలేయి, నెక్స్ట్ ఎటు చేరుతావు నీ ఇష్టం అన్నమాట. ఏది అటు పవన్ కళ్యాణ్ జనసేనలో చేరేవాళ్ళు జనసేనలో చేరుతున్నారు, తెలుగుదేశంలో చేరేవాళ్ళు తెలుగుదేశంలో చేరుతున్నారు. సమీప భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిగా గెలవడు కాబట్టి మన దారి మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.